హలో అండి, వెల్కమ్ టు రామరత్న ల్యాక్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని భగవంతుడిని ప్రార్థిద్దాము. ఇప్పుడైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది మనము దసరా నవరాత్రులు చేసుకున్నాం కదా, 9 రోజులు అమ్మవారి పూజలు, నవరాత్రుల్లోన బాల పూజ, కుమారి పూజలు, సువాసిని పూజలు అన్నీ చేసుకుంటాం కదా. అందులో భాగంగా మేమందరము కలిసి చేసుకున్న సువాసిని పూజ అయితే మీకు చూపిస్తున్నాను. ముందు వీడియోలో బాల పూజ కూడా ఎలా చేసాము అనేది ఆ వీడియో కూడా మీకు పెట్టాను. కావా చూడని వారు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ రకంగా మేమైతే అందరము కలిసి సువాసిని పూజ అయితే చేసుకున్నాము. అయితే ఈ సువాసిని పూజకి కొంత విధి విధానం అయితే ఉంటుంది. ఈ సువాసిని పూజ ఫలితం కూడా ఉంటుంది. అది ఏంటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాము. అలాగే సలక్షణాలతో ఏ విధమైన అవయవ లోపము లేని సౌమ్యమైన ముత్తైదువుని ఎంచుకొని మనము అమ్మవారిగా భావించి షోడశోపచారములతో శ్రీ సూక్త విధానంగా సహస్రనామాలు, లలిత త్రిశతి, లలిత అష్టోత్తరాలు, లలిత ఖడ్గమాలతో అర్పించి అర్చించి మంగళహారతి ఇచ్చి ఆభరణాలు, పుష్పాలు, పసుపు, కుంకుమ, చందనాదులతో సత్కరించి ఆ సువాసినితో ఆశీర్వచనం తీసుకొని మనము ఈ సువాసిని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈ సువాసిని పూజ శ్రీచక్ర నవావరణ అనంతరము దేవి నవరాత్రుల్లో నిర్వహిస్తారు. అలాగే మన శక్తి అనుసారము మనము ఈ సువాసిని పూజ ఒకరికి కానీ, ముగ్గురికి కానీ, ఐదుగురికి కానీ, 7గురికి కానీ, అలాగే 9 మంది, 18 మంది, 27, 54, 108, 558 మంది, 116 మందికి కానీ ఈ సువాసిని పూజ చేస్తే చాలా మంచిది. అయితే ఈ సువాసిని పూజకి ఒక ఫలితం అయితే ఉంది. ఈ సువాసిని పూజ మనము బ్రాహ్మణ ముత్తైదువులకు పిలిచి ఈ సువాసిని పూజ చేస్తే మనకు భక్తి, జ్ఞాన వైరాగ్యాలు, విద్యాభివృద్ధి కలుగుతాయని చెప్తారు పెద్దలు. అలాగే మనము క్షత్రియుల స్త్రీని తీసుకొచ్చి మనము సువాసిని పూజ చేస్తే మనకు ధైర్య సాహసాలు కలుగుతాయని చెప్తారు. అలాగే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కూడా కలుగుతాయి. ఇలాగ మనం శూద్ర ముత్తైదువులకు చేస్తే మనకు సంతాన ప్రాప్తి, మన యొక్క కామ్యములంటే కోరికలను బట్టి మనము సువాసినీయుల్ని ఎంచుకొని ఆహ్వానించి ఆరాధించి ఆ సువాసినీల పూజ అయితే మనం చేసుకోవాలి. మనము ఈ సువాసిని పూజ అయితే మేము ఇలా చేసుకున్నాము. అలాగే కాలు కడిగి పారాణి రాసి, పసుపు రాసి, బొట్టు పెట్టి మంగళ ద్రవ్యాలన్నీ సమర్పించుకున్నాము సువాసిని అమ్మవారికి. అలాగే ఆవిడకి అక్షతలు ఇచ్చి ఆవిడ ఆశీర్వచనము కూడా మేమందరము తీసుకున్నాము. ఇలాగ అందరం కలిసి చేసామన్నమాట సువాసిని పూజ. అయితే ఈ సువాసినికి కొన్ని మంత్రాలు అయితే ఉంటాయి. అవి 116 మంత్రాలు అనమాట. ఇవి అమ్మవారి మంత్రాలు అయితే కాదు, సువాసిని మంత్రాలు స్పెషల్గా ఉంటాయన్నమాట. అవి ఆ సువాసినిని వర్ణించుతూ ఉండే మంత్రాలు మనము 116 ఉంటాయి. అందులో కొన్ని అయితే మనం చదువుకుందాం. ఓం సువాసిన్యై నమః, ఓం నిర్మలాకార శోభితాయై నమః, ఓం బడసన్నుత సౌలాయై నమః, ఓం పుణ్య ప్రాభవ సత్కళాయై నమః, ఓం రౌర హృదయాయై నమః, ఓం రమ్యాయై నమః, ఓం రమణీయాయై ముఖాకృతాయై నమః, ఓం శుభలక్షణ సంయుక్తాయై నమః, ఓం ఐం సుఖ విభూషణాయ నమః, ఓం గోవిందపద కీర్తనాయ నమః, ఓం భక్తి భావ ప్రపూత్మాయ నమః, ఓం భక్తి భావ పరీవాహాయ నమః, ఓం ధర్మాభిమాన్యై నమః, ఓం నిత్యశుద్ధాయ నమః. ఇలా 116 నామాలు ఉంటాయి. అలాగే ఓం సామరస్య పరాయణాయ నమః అని ఈ నామాలతో మనము ఈ సువాసిని పూజలు చేసుకొని అర్చించుకుంటే చాలా మంచిది. అయితే ఈ సువాసిని పూజ చేయడానికి మంచి ఫలితం అయితే ఉంటుంది. సువాసిని అంటే మంచి వాసనలు కలది, అంటే పూర్వజన్మ వాసనలను బట్టి వారు ఎక్కడుంటే అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇతరులకు శుభము కలిగిస్తారు ఇలాంటి సువాసినీలు, హాయిని కూడా కలిగిస్తారు. అలాంటి వారినే మనకి పిల్లలని బుద్ధి కూడా పుడుతుంది. వారి దగ్గర ఉండే ఆ మాటలు వినాలనిపిస్తుంది. అలాగే సహస్రనామాలతో సువాసిన్య అర్చన చేస్తే చాలా మంచిది. అలాగే సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధమానస అనే నామం ఒకటి ఉంది అమ్మవారికి. సువాసిని పరమ మంగళప్రదమైన రూపము. ఆమె సాక్షాత్తు అమ్మ రూపం అనమాట. అది 5వ తనమునకు సంబంధించిన చిహ్నములతో ఉన్నవారినే మనము సువాసినీలు అని పూజిస్తాము. పాపిట బొట్టు, గాజులు, పాపిట్లో బొట్టు, గాజులు, మంగళసూత్రము, మెట్టెలు, నల్లపూసలు, పువ్వులు మొదలగునవి ధరించేవారిని మనము సువాసినీలని అంటాము. అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో సువాసిని పూజ
ఫలితము చాలా విశేషమైన ఫలితము. దేవీ నవరాత్రుల్లో మనము సువాసిని పూజ చేసుకుంటే ఇలాగ మేము సువాసిని పూజ అంతా చేసి మంగళహారతి అయితే ఇచ్చాము. మంగళహారతి నీకమ్మా అమ్మా హారతి గై కొనుమా, అందాల తల్లి వినీవమ్మా అమ్మా హారతి గై కొనుమా, రాగాల సల్లి వినీవమ్మా రత్నాల హారతి నీకమ్మా, మందహాసిని వినీవమ్మా మాణిక్య హారతి నీకమ్మా. ఇలాగా మనము అమ్మవారికి పూజలు అయితే చేసుకొని సువాసినిగా ఆ అమ్మవారికి మేమందరము కలిసి పసుపులు రాసి బొట్లు అవి పెట్టి మంగళహారతులు ఇచ్చి ధూపం దీపం నైవేద్యాలతో ఇచ్చి ఆవిడ కక్షతులు ఇచ్చి ఆవిడ ఆశీర్వచనం అయితే మేము తీసుకున్నాము. అయితే ఇది ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చూడండి. అలాగే మంగళహారతులు అమ్మాచార్య కీర్తనలు కూడా ఉంటాయి, చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను.